మూడేళ్లలో సిఎస్ఈఎంఏలో వరుసగా ఏడు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్ కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదొర్తి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్రానికి పూర్తిగా కేంద్రం సహకరిస్తున్నా ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఆరోపించారు దీనిపై స్పందన చెప్పండి సార్ కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తున్నారు అన్నటువంటి వాస్తవాలను ఏదైనా ఎవరైనా కానీ అవాస్తవాలను ఎవరైనా మాట్లాడితే మేము మేము ఒప్పుకోము ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేకము విభజన హామీల వల్ల విభజన చట్టాల వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ఇంకా అనేకం రాలేదు పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సహకరించడం లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో ఆ రాజధాని నిర్మాణానికి వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రెవెన్యూ లోటు బడ్జెట్కి సంబంధించి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి క్లియరెన్స్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆపింది తర్వాత ఈ మధ్యన రిలీజ్ చేయడం జరిగింది బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి సంకీర్ణంలో ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే వారు ఉమ్మడిగా కలిసి చేసినటువంటి ఒక మిస్టేక్ వల్ల పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందో దాని కరెక్షన్కి ఏదైతే అవసరం ఉందో ఆ పన్నెండు వేల కోట్ల అదనంగా అది ఈ మధ్య శాంక్షన్ చేయడం జరిగింది మరి ఆలస్యంగా ఎన్నికలకు ముందు సో మరి కేంద్రం మేము బియ్యం పంపిణీ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు కేంద్రం బియ్యం పంపిణీ చేయడం అనేది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు మోడీ గారు వచ్చిన తర్వాత మొదలైంది కాదు అంతకుముందు అనేక సంవత్సరాల ముందే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా రాష్ట్రాలకు బియ్యం పంపిణీ చేసేది అదే కార్యక్రమం కొనసాగుతూ ఉంది అంతేగాని ఈరోజు మేము అమరావతి రాజధానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చాము అమరావతి రాజధానిని మేము నిర్మాణం పూర్తి చేస్తామని ఎక్కడా వాళ్ళు చెప్పడం లేదు మేము మేము అమరావతికి అనుకూలమనే చెప్తా ఉన్నారు కానీ అనుకూలమా అనుకూలమా అని కూడా తెలియ తెలియజెప్పడం లేదు యాభై వేల మంది పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సదుద్దేశాన్ని కూడా గమనించడం లేదు దాన్ని కూడా విమర్శ చేస్తూ ఉన్నారు కేవలం ఎన్నికలకు ముందు పక్కనున్న రాష్ట్రంలో ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన తరువాత నిరాశ నిశ్రోలతో అక్కడ సరిదిద్దుకోకుండా వారు అక్కడ చేసిన తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే కార్యక్రమాలు చేయకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఉనికి ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈరోజు మేము వస్తున్నాం ఎన్నికల్లో పోటీ చేస్తాము మాకు పన్నెండు సీట్లు ఇస్తే తెలుగుదేశంతోనైనా వెళ్తాము అనే రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది కేవలం ఎలక్షన్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఎక్కడ కూడా ఫ్యాక్ట్స్ లేవని తెలియజేస్తాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీతో కలిసే అధికారంలోకి వచ్చారు ఆ రోజు ఆరు వందల పైగా హామీలను అందించారు వాటిలో ఎంత శాతం పూర్తి చేశారో ప్రజలందరూ చూశారు దానిపై మీ అభిప్రాయం నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రత్యేక హోదా హామీ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈ ఆరు వందల హామీలను కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేలా మేము చూస్తాము చేయకపోతే ప్రశ్నిస్తాము అని చెప్పారు ఆ రోజు ప్రశ్నించలేదు కానీ ఈరోజు ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు ప్రశ్నలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి చేయాలనేటువంటి భ్రమలు ఆయన పడుతూ ఉన్నారు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము అప్పుడు ఏదైతే పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేసి మోడీ గారే చెప్పారో దాని మీద ఎంక్వైరీ చేయడం లేదు అమరావతిలో స్కామ్లు జరిగాయి అక్కడ జరిగిన అక్రమాలపైన విచారణ చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో దాని మీద విచారణ చేయడం లేదు కర్నూలు హైకోర్టు ఇస్తామన్న వాగ్దానం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో బీజేపీ వారు దాని దిశగా కూడా చర్యలు తీసుకోవడం లేదు కానీ ఈరోజు ఎన్నికలు వస్తూ ఉన్నాయి మళ్ళీ మాకు సీట్లు కావాలా ఏ పార్టీ మాకు ఎక్కువ సీట్లు ఇస్తాదనేటువంటి ఒక ఆలోచనతో ఈ దేశంలో వాళ్ళు ఫ్రంట్లు ఏర్పరచుకునే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగానే మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక కాళహస్తిలో ఒక సభ వై వైజాగ్లో ఒక సభ పెట్టేసి అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు మేము ఉన్నామనేసి ప్రజలకు ఉనికి చాటుకునే కార్యక్రమం చేస్తున్నారు దాంతోపాటుగా పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేశారు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పి అమిత్ షా గారు ఆరోపించారు దీనిపై మీరేం ఆయుష్ పోసారండి అమరావతికి బీజేపీ వారిని ప్రశ్నిస్తాను నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ మీరు చేసింది ఏంటి అమరావతికి అమరావతి అనే ఒక ప్రయత్నం అనేది అది వాస్తవ దూరం అనేది మీకు కూడా తెలుసు కానీ దానికి భూమి పూజ చేయడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు వచ్చారు మీరు ఎంత ఇచ్చారు అమరావతి నిర్మాణానికి పోనీ మీరు ఇంతైతే ఇస్తామని ఏదైనా మీ సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కదా ఇంత మాత్రమే ఇవ్వగలుగుతాం ఇంతకే మీరు ప్లాన్ చేసుకోండి మిగిలినవి రాష్ట్ర నిధులతో నిర్మాణం చేయాల్సి వస్తుంది అనేసి ఎక్కడైనా ఒక డిస్కషన్ జరిగిందా పోనీ మేము ఇంతే ఇస్తామని ఒక కరస్పాండెన్స్ జరిగిందా మేము మద్దతు బలుకుతామంటారు మేము ఈరోజు అనుకూలమంటారు అమరావతికి అనుకూలమంటారు అనుకూలమంటే ఇదిగో దానికి ఈరోజు నాలుగు లక్షల కోట్లు కావాలి ఆ రాజధాని నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి నాలుగు లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించండి మీద ఒక స్టాండ్ అనేది కనబడుతుంది ప్రజలకి ఇదిగా మా జెండా ఇది మా ఎజెండా మేము ఇది ప్రజలకు చేస్తామని ప్రకటించండి కేంద్రం నిధులు ఇస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వము కలెక్ట్ చేసినటువంటి పన్నుల్ని కేంద్రం వాటాకు కేంద్రానికి పంపిస్తే అవి తిరిగి అందులో కొంత వాటాను మాత్రం మాకు ఇస్తా ఉన్నారు మొత్తం పన్నులు మేము చెల్లించిన పన్నులు మొత్తం మాకు ఇచ్చిన మేమే బ్రహ్మాండంగా పరిపాలించుకోగలుగుతాం దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అన్ని పార్టీలు ఏకమై ఓడిస్తామని చెప్తున్నారు ప్రజల అండదండలతో ప్రజల ఆశీస్సులనే పునాదులపైన నిర్మించబడ్డటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కూలదోయడం కాదు కదా ఇంచు కూడా కదిలించలేరు వందలుగా వచ్చినా మందలుగా వచ్చినా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట్రు కూడా బీకలేరు దాంతోపాటు ఈ నెల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభిస్తున్నారు దానిపై అసలు ఎలా ఉంటుంది ఏంటో ఎన్నో వరాహాలు తిరుగుతూ ఉంటాయి దాంట్లో ఇదొకటి మిషన్ రాయలసీమ పేరుతో లోకేష్ గారు పెద్ద ఎత్తున రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు దాన్ని ఎలా స్వీకరించవచ్చు మీరు రాయలసీమ ద్రోహులు శ్రీశైలం నుంచి కిందికి విడుదల కావాల్సిన ప్రతి ఒక్క నీటి పొట్టు మొట్టమొదటి నీటి చుక్క కూడా కిందికే వెళ్ళాలా ఎక్కడ కూడా దాన్ని కనీసం ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్ కాపీ రాయలసీమకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండకూడదు అనేసి జియో సిక్స్టీ నైన్ ఇచ్చినటువంటి గొప్ప రాయలసీమ వ్యతిరేకులు మీరు అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో వందల మందిని హత్యలు చేయించారు మీ అధికారం కోసం కొంతమంది ఫ్యాక్షనిస్టుల్ని రాయలసీమ జిల్లాలో కడపలో కావచ్చు కర్నూలు కావచ్చు అనంతపురంలో కావచ్చు కొంతమంది ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణుల్ని వందలాది మందుల్ని ఊచ్చకోతలు కోసి వారి శవాల సమాధుల మీద మీ పార్టీని నిర్మించుకున్న మీరు రాయలసీమ ద్రోహులు కాక రాయలసీమ క్షేమం కానీ రాయలసీమ మంచిగానే కోరుతారా మీ వల్ల రాయలసీమకు క్షేమం వచ్చింది మీరు వచ్చిన తర్వాత రాయలసీమలో వర్షాలు రాలేదు మీరు వచ్చిన తర్వాత రాయలసీమలో వలసలు పెరిగాయి మీ మీరు ఇచ్చినటువంటి ఇంటింటికి ఉద్యోగం హామీలను నమ్మారు మీరు ఏదైతే రైతుల రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పిన హామీలు నమ్మారు మీరు ఏదైతే డ్వాక్రా రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తామని హామీలు నమ్మారు పేదవాళ్ళం కాబట్టి మా బంగారు కూడా మీరు విడిపిస్తారని ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు ఏదైతే మీరు నరేంద్ర మోడీ గారు కలిసి ప్రత్యేక హోదా తీసుకొని వస్తారని హామీ ఇచ్చారో ఆ ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు వస్తాయి పన్నులు తగ్గుతాయి అనేసి ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు ఇవన్నీ చేయకుండా మీరు ప్రజల్ని వంచి వెళ్ళిపోయారు అందులో భాగంగా మీరు మొట్టమొదట మోసం చేసింది రాయలసీమని కాబట్టి రాయలసీమలో మీకు పుట్టగతులు లేకుండా చేశారు ప్రజలు ఇంకా మీరు సిగ్గు లేకోకుండా రాయలసీమ పేరు ఎత్తితే రాబోయే కాలంలో మరీ దారుణంగా తెలుగుదేశం పార్టీ పతనం కావాల్సి వస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా పతనం చేసినది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలు పెట్టి ఇష్టానుసారంగా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం